రామకృష్ణ గారు ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఎందుకంటే ఆ రోజుల్లోనే మరి ఇవాళ స్టార్టప్స్ అని, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని ఇవాళ మాట్లాడుతున్నాం. ఈ 20-25 ఏళ్ళ తర్వాత ఆయన మరి ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఇంట్లో. మరి అప్పట్లో టీవీలు వీడియోలు తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో మరి విజయవాడలో ఉంటూ ఇక్కడ ప్రజలకి నిరంతరం ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, అట్లాగే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఒక న్యూస్ అప్డేట్ ఉండాలని ఆ రోజులోనే ఆలోచించినటువంటి ఆయన సిటీ కేబుల్ స్థాపించడం జరిగింది. దాంతో ఆయన ఆ రోజు నుంచి కూడా ఆయన ఇంటి పేరే సిటీ కేబుల్ రామకృష్ణగా మార్చుకుని మరి ఆయన అనేక రకాలుగా కూడా ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ ద్వారా ఈ సిటీ కేబుల్ వ్యవస్థను దేశవ్యాప్తంగా పెంచడానికి కారణం మరి రామకృష్ణ గారు. మరి ఈ మధ్య 2003-2002 తర్వాత మరి ఇన్ని ఛానల్స్ వచ్చేసినాయి, కానీ ఆ రోజు ఈ దేశంలో ప్రతి ఊళ్ళో కూడా ఒక సిటీ కేబుల్ వ్యవస్థ ఉందంటే దానికి ఆద్యుడు రామకృష్ణ గారు. ఆయన ఆలోచనతో